ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్ట్ డిసీజ్ బాగా పెరిగినాయి. ప్రతి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గుండె జబ్బులు పెరగడం జరిగింది. ప్రస్తుతం ఈ కరోనా విషయంలో కూడా ఈ హార్ట్ అటాక్ చనిపోవడం జరుగుతుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఫస్ట్ రిలాక్స్గా ఉండడం, ఫస్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్. రిలాక్స్గా ఉన్న రిలాక్సేషన్ జీవితంలో రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రజెంట్లో హార్ట్ డిసీజ్ని మనం ప్రివెంట్ చేయగలగటానికి ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా మనం పర్వాలేదు అనే ఒక రిలాక్సేషన్ మూడ్లో వెళ్తే హార్ట్ మీద స్ట్రెస్ని మనం 80% తగ్గించవచ్చు. సో రిలాక్సేషన్ ఈజ్ ఈక్వల్ టు 100% మనం ఈ హార్ట్ డిసీజ్ని అవాయిడ్ చేసుకోవచ్చు. వారికి బీపీ షుగర్ ఉన్నా కానీ ఈ స్ట్రెస్ లేకుండా ఉండగలిగితే మనం ఈ గుండె జబ్బులు ప్రొలాంగ్ చేయగలుగుతాం. ఒకటి. నెంబర్ టూ, రెగ్యులర్ వ్యాయామం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజ్లో వాకింగ్ కానీ లేదా ఒక గేమ్స్ ఆడటం కానీ దానికి సంబంధించిన మిగతా ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్గా చేయగలిగితే హార్ట్ అటాక్స్ మనం చాలా వరకు నివారించగలగచ్చు. మూడవది డైటరీ హ్యాబిట్స్, అంటే ఆహారపు అలవాట్లు. ఈ ఆహారపు అలవాట్లు అంటే ఉదయం లేచిన బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి లంచ్ దగ్గర నుంచి డిన్నర్ వరకు కూడా క్రమం తప్పకుండా మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి, ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగే కొద్దీ గుండె రక్తనాళాలని బ్రెయిన్ ఉండే రక్తనాళాలను కూడా డ్యామేజ్ చేసి రక్త ప్రవాహాన్ని అవి ఆప్ చేస్తాము. సో ఈ కొలెస్ట్రాల్ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతున్నామో ఆ ప్రవాహం, రక్త ప్రవాహం ఈ బ్రెయిన్కి యాజ్ వెల్ అస్ హార్ట్ కూడా ఫ్రీగా వెళ్తుంది, అప్పుడు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో ఈ కొలెస్ట్రాల్ డైట్ మనం తగ్గించుకుని కొలెస్ట్రాల్ ఎందులో ఎక్కువ ఉంటుందో ఆహారం కూడా తగ్గించుకోగలిగితే మనం ఈ కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది మనం తగ్గించుకొని హార్ట్ అటాక్ నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ కొలెస్ట్రాల్ డైట్ అనేది ఫ్రాన్స్ కానీ, ఎగ్ కానీ, మటన్ కానీ అండ్ బీఫ్ కానీ, పోర్క్ కానీ, వెన్నట్లు కూడా హై కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ డైట్ మనం రెస్ట్రిక్ట్ చేయగలిగి సమపాళ్ళలో మనం తీసుకోగలిగితే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ డైటరీ హ్యాబిట్ ఏంటంటే లీఫీ వెజిటబుల్స్, అంటే ఆకుకూరలు, కాయగూరలు ప్లస్ పళ్ళు, మనకు రెగ్యులర్గా దొరికే పళ్ళు, సీజన్లో దొరికే పళ్ళు, ప్రతి పళ్ళు, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా తినగలిగితే ఈ గుండెకి మనకు సంబంధించిన వ్యాధులు మనం కొంతవరకు నివారించవచ్చు. ఈ మూడు చేయగలిగితే మనం చాలా వరకు హార్ట్ జబ్బుల నుంచి బయటపడవచ్చు. ఈ తర్వాత నిద్ర, నిద్ర మనం క్రమం తప్పకుండా నిద్రపోతే, రాత్రులు నిద్ర లేకుండా ఉండటం వలన కొన్ని హార్మోనల్ యాక్టివిటీ వలన బాడీలో బీపీ పెరగటం, అవి వెళ్ళి మళ్ళీ హార్ట్ పడటం, అలాగలాగలా క్రమేణా హార్ట్ మీద ప్రెషర్ పెట్టి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ ప్రశాంతంగా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి తెలియదు, ఇంక 24 గంటలు పనిచేయాలని 24 గంటలు స్ట్రెస్లో ఉంటారు. బట్ ఆ స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం, టైం ప్రకారం నిద్రపోవడం, క్రమం తప్పకుండా మనం నిద్రపో అలవాట్లు ఉంటే, ఆహారం ఎంత అలవాట్లు, నిద్ర అలవాట్లు కూడా అలాగే ఉంటే కనుక మనం ప్రెషర్ తగ్గించుకొని హార్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ హార్ట్ అటాక్ కరోనరీ హార్ట్ డిసీజ్ అంటాం. ఈ కరోనరీ హార్ట్ డిసీజ్ అంటే గుండెలు రక్తనాలు, మేజర్ వెసల్స్, మైనర్ వెసల్స్ అన్నీ కూడా బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వస్తూ ఉంటాయి. ఈ హార్ట్ అటాక్ రావడానికి జెనెటికల్గా ప్లస్ సర్టెన్ ఫ్యాక్టర్స్ లైక్ షుగరు, బీపీ, హై కొలెస్ట్రాల్, స్మోకింగ్, వీటి వలన ఈ రక్తనాళాలన్నీ కూడా బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏమైతే మనకి రెస్పాన్సిబిలిటీగా గుండె జబ్బులకు అవకాశం ఉంది వాళ్ళు మనం కంట్రోల్ చేయగలిగి రెగ్యులర్గా వాటి మీద మనం డిస్కస్ చేసుకొని రెగ్యులర్గా కన్సల్ట్ డాక్టర్ని మనం చూసుకుని బీపీ స్ట్రిక్ట్ కంట్రోల్, షుగర్ స్ట్రిక్ట్ కంట్రోల్ చేసుకుంటే కొంతవరకు రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. రెండోది డైటరీ హ్యాబిట్స్ అనుకున్నాం కదా, డైటరీ హ్యాబిట్స్లో కూడా రోజు తినే కన్నా ఆల్టర్నేట్ డే, వీక్లీ వన్స్ అలా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుని కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ కొలెస్ట్రాల్ డైట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత స్ట్రెస్ ఫ్యాక్టర్, మెయిన్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ స్ట్రెస్ ఫ్యాక్టర్. జాబ్లో కానీ, స్టడీస్లో కానీ, లేకపోతే డైలీ ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కెన్ ప్రొడ్యూస్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయగలిగితే ఈ స్ట్రెస్తో రిలీజ్ అయ్యే కొన్ని కారకాలు, కొన్ని కెమికల్స్ అవి గుండె రక్తాలను పడి బ్లడ్ ఫ్లో తగ్గిస్తాయి. సో ఈ స్ట్రెస్ని మనం జయించగలిగితే, స్ట్రెస్ నుంచి దూరంగా ఉంటే కనుక గుండె రక్తాలను మనం శుభ్రంగా కాపాడుకోవచ్చు, హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అవాయిడ్ స్ట్రెస్, అదే మనం ఏమంటే రిలాక్సేషన్ ఆఫ్ లైఫ్. అలాగనే మరీ లేజీగా ఉండకుండా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ మన రొటీన్ యాక్టివిటీలో ఎంజాయ్మెంట్స్ ఫ్రీగా మూవ్ అవ్వాలి. ప్రతిదీ స్ట్రెస్ ఫీల్గా ఉంటే ప్రతిదీ కూడా మనకి ప్రమాదంగానే కనిపిస్తూ ఉంటుంది. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటాం ప్రజెంట్స్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, జోవియల్గా ఉండడం,
ఫ్రెండ్స్ ఏదైనా సమస్యను మాట్లాడుకోవడం ఇట్లాగా చేస్తూ ఉంటే మనకు కొంచెం స్ట్రెస్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన లైఫ్ స్టైల్ని హార్ట్ అటాక్ నుంచి కాపాడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.